విజయనగరం జిల్లా బొబ్బిలి. మహిళలకు చేయూతేస్తున్న వైసీపీను గెలిపించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే సంబంధి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియంలో గురువారం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేయూత అమలు చేస్తుందన్నారు. మహిళలు సంక్షేమానికి పనిచేస్తున్న వైసీపీను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 4 మండలాలకు 21,637 మందికి చేయూత కింద 40,56,93,752 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బొమ్మి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి, ఏపీఎంలు, మెప్మా ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. కేవలం మహిళల ద్వారానే ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున లక్ష్యం. ఎందుకంటే ఏ కుటుంబంలో ఏ స్త్రీ అయితే ఆ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తారో ఆ కుటుంబం కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి లబ్ధిని కూడా ఇవాళ మహారాష్ట్రంలోనే మనం జగన్మోహన్గా కలిసారని మీకు ఒకసారి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ వచ్చి అందరికీ ఒక మాట చెప్తారు, చంద్రబాబు నాయుడు అయ్యా దాకా పెరిగిపోయాయి. ఎందుకు చెప్తామంటే మీకు అది కూడా ఇవాళ మన దగ్గరే కాదు, అప్పుల పెరిగే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తే మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు, మీ ఇంటికి తెచ్చే కార్యక్రమం మీకు ఇవాళ మరి ఏ పని కావాలన్నా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి సత్యవరం అందరూ కన్సల్ కావాలంటే 4 రోజులు పడకాపు కాసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ వీటన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టి మరి సచివాలయాలు పెట్టి సచివాలయాల్లో ఆరోగ్యం పెట్టి సచివాలయ సిబ్బంది పెట్టి ఎవరెవరికి ఏ రకమైనటువంటి లబ్ధి చేసుకోవాలో ఆ ఆలోచన ద్వారానే మరి నేరుగా ఇవ్వాల్సిన మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి రేపటి నుండి కానీ సోమవారం నుండి కానీ మీ చేతి డబ్బులు పడతాయని చెప్పి సందర్భంగా ఈ అందరూ కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి మరి రాబోయే 2 నెలల్లో 45 రోజుల్లో మనకు ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు అనేవి మరి విద్యార్థికి సంవత్సరం పొడవు చదివిన ఆఖరి పరిశ్రాశ్రమని బాగా రాస్తేనే అది మంచి పాస్ అవుతారు. అలాగే మీరు కూడా ఎన్ని స్కీములు పోయినా